ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేదే ప్రధానంగా జరుగుతున్న అంశం అయితే తెలుగుదేశం పార్టీ విషయంలో ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేసారు అనే సంతోషం ఒకటైతే వచ్చిన నేపథ్యంలో దారిలో ఆయనకు ఎదురైన అనుభవం స్వాగతం రూపంలో కొంతమంది జన సమీకరణ చేసి గుంపులుగా ఆయన స్వాగతించే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోబోతోందా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది ఎందుకంటే వైసీపీ నేతలు దాన్ని వదిలే సమస్య లేదంటున్నారు ఆ విషయంలో ఖచ్చితంగా కోర్టుకు కూడా వెళ్తున్నారు దాని మీద ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి అంటే లాక్డౌన్ నిబంధనల్ని ఎలా ఉల్లంఘిస్తారు అని చెప్పడం అదే నేపథ్యంలో చంద్రబాబు గారితో పాటు జన సమీకరణ ఏర్పాటుకు సంబంధించి బా కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే కంచికశర్ల మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తంగిరాల సౌమ్య అలాగే దేవినేని ఉమ్మగారు వీళ్ళిద్దరి మీద కూడా అంటే వాళ్ళే అక్కడ ఆ ప్రాంతంలో జన సమీకరణ చేసి వాళ్ళతో భారీ స్వాగత ఏర్పాట్లు ఏదైతే చేశారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు నమోదు చేయాలి అంటు అంటే వీళ్ళిద్దరితో పాటు చంద్రబాబు గారిని ఇరికించారు వీళ్ళిద్దరని అనుకోవాలా చంద్రబాబు గారితో పాటు వీళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదు కాబోతున్నాయని అనుకోవాలా అంటే ఇప్పుడు ఏంటి అనేది హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఉంటుంది అలాగే ఒకవేళ ఏమైనా సుమూటోగా గతంలో సుమోటోగా స్వీకరించిన పరిస్థితి కొన్ని కొన్ని కేసుల విషయంలో సో ఇప్పుడు పోలీసులు ఏమైనా దీని మీద ప్రత్యేకంగా కేసులు నమోదు చేస్తారా వాస్తవానికి లాక్డౌన్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా సరే ఇప్పటికే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు అంటే బైక్ మీద ఇద్దరు వెళ్ళిన కార్లో ఎక్కువ మంది ప్రయాణం చేసిన కనీసం మాస్క్ పెట్టుకోకపోయినా సరే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం ఇప్పటికే కొన్ని వేసుకోవాలి చాలా వాహనాలు సీజ్ చేయడం ఇదంతా జరిగింది అయితే సాధారణ ప్రజలకే ఇటువంటి కేసులు నమోదు చేసి వాళ్ళని లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఒక వివిఐపి హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు అలాగే మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఎమ్మెల్యేల గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన రాజకీయ నాయకులు ఎందుకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా విజృంభణ నేపథ్యంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి మరింత వ్యాప్తి చెందేలాగా వేళ నిర్ణయాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం దీని మీద ఒకవేళ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయా కోర్టుల నిర్ణయాలు తీసుకుంటాయా పోలీసులు నిర్ణయాలు తీసుకుంటారా కోర్టులు ఎటువంటి తీర్పులు ఇస్తాయి ఏంటనే చూసుకుంటే ఫైనల్గా ఎవరి మీద కేసులు నమోదు కాబోతున్నాయి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ అదే కనుక హైకోర్టు ఒకవేళ టీడీపీకి వ్యతిరేకంగా గనుక తీర్పు వస్తే ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన చంద్రబాబు గారు ఎందుకు ఈ రకంగా వ్యవహరించారు అలాగే మాజీ తీరు వెనక అర్థం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి